ശക്തിരൂപേണ സംസ്ഥിത മാതൃരൂപേണ സംസ്ഥിത നമസ്തസ്യൈ 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 നമോ നമഃ. అందరూ ఒక్క క్షణం లేచి నిలబడదాం. ఎందుకంటే రేపు 15వ తేదీ మనకు స్వాతంత్ర దినోత్సవం కూడా వస్తుంది కాబట్టి. ఆర్యావర్తాయై చ విద్మహే రత్న గర్భాంతర స్థితాయ ధీమహి తన్నో భరత ఖండ ప్రచోదయాత్ అస్మత్ പുണ്യധരിത്രീം പ്രണമാമ്യഹം. ശ്രീമാത്രേ നമഃ. ഭാരതമാത്രേ നമഃ. മാതാപിതൃ ഗുരുഭ്യോ നമഃ. താങ്ക് യു സോ മച്ച് അണ്ടി കുർച്ചാണ് ദയചേസ്. താങ്ക് യു ഡോക്ടർ പത്മശ്രീ ശോഭാനായിഡ് ഗാരി. അദ്ഭുതമായി ఆ నటనా చాతుర్యాన్ని ఆ నృత్య ప్రదర్శనని చూసిన తర్వాత మనసంతా అనుభూతితో నిండిపోయిన తర్వాత ఇంకా నాకు మాటలు ఏమొస్తాయి చెప్పండి. ఒకవైపునేమో చల్లగా ఉంది ఏసీ చలి, ఒకవైపున అభిమానులందరూ మీ ఫ్యాన్స్ ఉండి ఫ్యాన్స్ ఉంటే ఆ చలి ఇంకా ఎక్కువగా ఉంది. కాబట్టి వర్డ్స్ ఆర్ ఫ్యూ వెన్ ద హర్ట్ ఈజ్ ఫుల్. హృదయం నిండుగా ఉన్నప్పుడు మాటలు రావనేటటువంటి పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు నేను. శోభానాయుడు గారి ఆ నృత్యం చూసినప్పుడు, వారి అభినయం చూసినప్పుడు మరొకసారి అద్భుత లోకాలకు మనందరం వెళ్ళిపోయాం. నేను ఎప్పుడు అనుకుంటాను డాక్టర్ శోభానాయుడు గారి గురించి ఎక్కడ చెప్పినా, ఆ పరమశివుడు తాండవం చేస్తున్నప్పుడు ఆయన కాలి మువ్వలోని గజ్జ ఆ తల్లి యొక్క గర్భంలో పడినప్పుడు జన్మించింది డాక్టర్ శోభానాయుడు. కారణ జన్మరాలని ఎప్పుడు చెప్తూ ఉంటాను, అది నిజం కూడా. ఈ వయసులో కూడా ఆవిడ అనేక దేశాల్లో తాను ప్రదర్శనలు ఇస్తూ వేల మంది విద్యార్థులను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా మన భారతీయమైనటువంటి సంస్కృతిని సంప్రదాయాన్ని వెదజల్లుతూ ఒక చండాలిక, ఒక స్వామి వివేకానంద, ఒక జగదానంద కారిక, ఒకటనేమిటి అనేక నృత్య రూపకాల ద్వారా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చి తన గురువుని కూడా మెప్పిస్తూ ఆయన కూడా ముచ్చట పడేలాగా, యావత్తు జాతి కూడా ఈ తెలుగు బిడ్డను చూసి మురిసిపోయేలాగా ఎదుగుతూ వస్తున్న డాక్టర్ శోభానాయుడు గారికి వారి శిష్య బృందానికి ప్రప్రథమంగా నేను అభినందనపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇకపోతే ముఖ్యంగా ఈరోజు లయన్స్ క్లబ్ వారు ఇక్కడికి ఆహ్వానించారు. ఈనాటి ఈ సభకు లయన్గా ఉన్నటువంటి గవర్నర్గా ఉన్నటువంటి శ్రీ సత్య ప్రహ్లాద్ గారు, వారి ధర్మపత్ని శ్రీమతి వనజ గారికి చేతులెత్తి నమస్కరిస్తూ, అలాగే ఆదరణీయులైనటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ చిట్టి గారు జాంబియా జింబాబ్వే నుంచి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందాక మన జాతీయ గీతాన్ని ఆలాపిస్తూ తర్వాత వెంటనే వారి జాతీయ గీతాన్ని కూడా ఆలాపించినప్పుడు నా మనసు చాలా పులకరించింది. అక్కడ కింద ఇంగ్లీష్లో ఆ ప్రార్థన యొక్క సారాంశాన్ని కూడా చక్కగా ఇంగ్లీష్లో మనకు అందించారు. వారిని కూడా బహుదాన్ని అభినందిస్తూ కంగ్రాచులేషన్ చెప్తూ చిట్టి గారికి, ఇందాక రెడ్డి గారు అనుకుంటాను భాస్కర్ రెడ్డి గారు చెప్తూ, మా తెలుగులో ఒక వర్డ్ ఉంది చిట్టి అంటే బుద్ధిగా పిలుచుకున్న చిట్టి తల్లి పుట్టి తల్లి అంటూ చక్కగా పిల్లల్ని మనం పిలుచుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసి అటువంటి తెలుగు పేరునే పెట్టుకున్నటువంటి చిట్టి గారికి మరొకసారి మా తెలుగు వాడిగా మీరు అయిపోయినది ఇక్కడి నుంచి ఒకసారి చేతులతో నమస్కరిస్తున్నాను. ఇంతకుముందు పూర్వ గవర్నర్స్గా పనిచేసినటువంటి వాడు చాలామంది ఉన్నారు. నాకు ఇక్కడ బాగా తెలిసిన వ్యక్తి, నాకు బాగా చిరపరిచితులు, నాకు ఎంతో ఆత్మీయులు మా ఘట్టమనేని బాబురావు గారు. ప్రతి నెలా కూడా మా దేవాలయానికి తాను చేయూతను అందిస్తూ అక్కడ చేసే సేవా కార్యక్రమాలకి, అన్నదాన కార్యక్రమాలు కూడా చేయూతనిస్తూ ఉంటారు. మా బాబురావు గారు కూడా ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. బాబురావు అనగానే నాకు ఒకటి గుర్తొస్తుంది, ఎవరైనా బాబు రావు అని అనగానే నేను వచ్చేస్తున్నా అంటారు మా బాబురావు గారు. అలాంటి సేవా పథంలో నిరంతరం పయనిస్తున్నటువంటి బాబురావు గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్న గొప్ప గొప్ప ప్రజ్ఞావంతులు విజ్ఞానవంతులు, ఇకపోతే అక్కడక్కడ మధ్యలో కనిపిస్తున్నారు నాకు శివంగులు. శివంగులు అంటే ఎవరు? లైనస్. లైనస్లు అంటే ఎవరు? ఇక్కడ ఉన్నారా? ఇక్కడ
లయన్ అండ్ లైనస్ మననే మాట్లాడుతూ చెప్పారు మా ప్రహ్లాద్ గారు. ఇక్కడ మేము చాలా ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నది మహిళల యొక్క లీడర్షిప్ను ఎక్కువగా డెవలప్ చేయాలని, మహిళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను మరింతగా కనుక సానబెడితే సమాజం బాగుంటుందనే సత్యాన్ని మేము ఇప్పటికి తెలుసుకున్నాం. కాబట్టి మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని మేము అనుకుంటున్నామని వారు మొన్న ఏదో మాటల్లో చెప్పారు. నిజంగా వారు ఆ మాట అనడం చాలా వారి యొక్క ఔన్నత్యానికి వారి యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది. మహిళలను గౌరవించాలి, మహిళల యొక్క శక్తి సామర్థ్యాలు మనం వినియోగించుకోవాలని. అటువంటి ప్రజ్ఞావంతులు, శక్తి సామర్థ్యం కలిగిన సౌశల్యవంతులైనటువంటి మాతృమూర్తులందరికీ ఈ వేదిక మంచి నమస్కారాలు తెలియచేసుకుంటూ, ఆ లయన్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మన మామూలుగా సింహం, సింహావలోకనం చేసుకుంటామండి అంటాం మనం. అంటే లయన్ అనేటటువంటిది సింహావలోకనం అంటే ప్రతిదాన్ని కూడా పరికిస్తూ బాగా అవగాహన చేసుకుంటూ ఉండేది లయన్. అందుకే సింహావలోకనం అంటాం మనం. అంటే మనం రివ్యూ చేసుకోవడం అనేటటువంటి దాన్ని సింహావలోకనం అంటాం. స్వయమేవ మృగేంద్రత, సింహం ఏం చేస్తుంది? తన ఆహారాన్ని తానే స్వయంగా సంపాదించుకుంటుంది. అందుకని లయన్స్ క్లబ్ అనే పేరు పెట్టుకోవడంలో కూడా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ కూడా ఈ రకమైనటువంటి ఒక అద్భుతమైన ఒక సందేశాన్ని సమాజానికి ఇస్తున్నట్టుగా వారి సేవా కార్యక్రమాలు మనకు తెలియజేస్తున్నాయి. ఎల్ ఫర్ లెర్నింగ్, ఐ ఫర్ ఇంటెలిజెన్స్, ఓ ఫర్ వన్నెస్, ఎల్ ఫర్ నేషనాలిటీ, ఎస్ ఫర్ సాక్రిఫైస్. ఇది లయన్స్ క్లబ్. అటువంటి లయన్స్ అంటే నేను ఇందాక నవ్వుతూ ఎవరితో అక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడుతూ అందరినీ చూశాను. సాధారణంగా లయన్ అనేటటువంటిది మృగాలకి రాజుగా ఉంటుంది. దాని టీవీ, దాని అందం, ఆడవాళ్ళ యొక్క నడుమును పోలిస్తే కూడా సింహం యొక్క నడుమును పోలుస్తారు. దాని యొక్క అందము, టీవీ అదంతా చూసి కరెక్ట్గా మీరందరూ కూడా ఇక్కడ సింహం జూలును ధరిస్తే, జూలు ఉంటే మీ అందరి కోట్లు మెళ్ళ వేసుకుని చూసి సింహం ఏ విధంగా అయితే జూలును ధరిస్తుందో ఆ విధంగా సింహంలో ఉన్న టీవీ అదంతా కూడా మీలో కనిపిస్తుంది. అందుకే అంత టీవీగా లైన్స్ క్లబ్లో చేసే గవర్నర్స్, ఇక్కడ చేసే వాళ్ళందరూ చక్కగా కోటు బుట్టు వేసుకుని చాలా స్టైల్గా వస్తుంటారు. ఇంకా సింహంలో ఉన్న టీవీ ఆ దర్పం కూడా ఈ లైన్స్లో కనిపిస్తూ ఉంటుంది. అటువంటి మీ అందరికీ నా నమస్కార పూర్వకపు ధన్యవాదాలను తెలియచేసుకుంటూ, చాలా ఎక్కువగా ఉంది నాకు మాటలు రావట్లే, ఇప్పుడే నాకు ఎదురుగుండా కనిపించారు మా గంపా నాగేశ్వరరావు గారు. ఇప్పుడు నా ఒళ్ళు ఇంకా వేడెక్కుతోంది. ఎందుకంటే గంపా నాగేశ్వరరావు గారు నమస్కారం అండి, ఇందాక నుంచి కనిపడలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మా గంపా నాగేశ్వరరావు గారు ఇందాక ఎందుకంటే లీడర్షిప్ గురించి కూడా మాట్లాడారు కాబట్టి ప్రహ్లాద్ గారు ఆ లీడర్షిప్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పి ఆయన ఎంతోమంది పిల్లలకి వాళ్ళ జీవ లక్షణానికి పదును పెడుతూ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఎంతోమందికి శిక్షణను ఇస్తూ విద్యార్థి లోకానికి ఒక విప్లవంగా, ఒక ఉద్యమంగా తీసుకువెళ్తున్నారు. వారు కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి కాలేజీ కూడా గంపా నాగేశ్వరరావు గారు ఎప్పుడు కాలేజెస్లో ప్రోగ్రామ్స్ పెడతారా, ఎప్పుడు మా పిల్లల్ని పంపిద్దామా అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్న మాట వాస్తవం. ఆ పిల్లలందరూ నాతో అర్ధరాత్రి అప్రాత్రి ఫోన్లు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు చేస్తున్నట్టు కృషి అమోఘం. వారికి కూడా నేను ఒకసారి ఇక్కడ నుండి నమస్కారం తెలియజేసుకుంటూ, ఇకపోతే ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. ఇక్కడ ఇందాక మీరు సేవా సంస్థాపన అన్నారు. స్థాపన వేరు, సంస్థాపన వేరు. సంస్థాపన అంటే అది గట్టిగా నిర్ణయించబడింది. ధర్మ సంస్థాపన అంటాం మనం. అంటే ధర్మ సంస్థాపన అంటే అది గట్టిగా చాలా ఒక్కాణించి చెప్పడం అనేటటువంటిది సంస్థాపన అంటాం. అలాగే సేవా సంస్థాపన అనేటటువంటి పేరు నాకు అక్కడ కనపడి నాకు చాలా ఆనందం కలిగించింది. చూడండి ఒక్కసారి సృష్టిని కనుక మనం పరిశీలిస్తే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడం వల్ల అక్కడ నక్షత్రాలు, గ్రహాలు పరిభ్రమించడం వల్ల మనకి ఏం తెలుస్తుంది? ప్రతిదీ కూడా తన యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ మనందరి కోసం సేవ చేస్తున్నదనే విషయం మనకు తెలుసు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఎవరి ఇంట్లో వాడు కూర్చుని, ఎవరి కాళ్ళు వాడు పిసుకుంటూ కూర్చుంటే మన నోట్లో ఐదు వేళ్ళు వెళ్ళమనే సంగతి మనకు తెలుసు. ఏదో ఒక ఆఫీసుకు వెళ్ళి అంతో ఇంతో మనం చేసినటువంటి పనిని బట్టి కొంత వేతనాన్ని తెచ్చుకుంటేనే మనం భోజనం చేయగలుగుతున్నాం. ఇది సేవగా భావిస్తే మనకు ఆనందం కలుగుతుంది, వెట్టి చాకరిగా భావిస్తే మనసుకు వెష్ట కలుగుతుంది.
దొరకన ఇటువంటి సేవ అనుకున్నాం అనుకోండి, మనసుకి ఎంత ఆత్మానందం కలుగుతుంది. ఎవడు చేస్తాడు పోయి వెట్టి చాకరి అనుకున్నప్పుడు మనసుకి ఏమనిపిస్తుంది? చిరాకు కలుగుతుంది, మనసుకు బాధ కలుగుతుంది. కాబట్టి దొరకన ఇటువంటి సేవ అనే సేవాభావంతో సేవా సంస్థాపన అనేటువంటి కార్యక్రమాన్ని కొన్ని గత దాదాపు 100 సంవత్సరాలు పూర్తవుతున్నట్టుంది కదా, ఏమా పూర్తయిపోయింది 101 ఇలా ఎన్నో కార్యక్రమాలని నిర్వహిస్తూ చెట్లు నాటే దగ్గర నుంచి స్కూలు పిల్లలకి పుస్తకాలు పంపిణీ దగ్గర నుంచి బెంచ్లు పంపిణీ దగ్గర నుంచి అనేక అనేక కార్యక్రమాలు, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నిర్వహించే దగ్గర నుండి అనేక సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే నేను ఈ మధ్యన ఒక కార్యక్రమం మొదలు పెట్టాను. టీవీలో ప్రతిరోజు ప్రతి సన్నివేశంలోనూ ఎక్కడో ఒక చెడు జరిగితే ఆ చెడునే పదే పదే చూపిస్తూ ఎవరో ఒక చెడ్డమాట మాట్లాడినా, లేదంటే ఒక పురాణాలకి కానీ ఒక ధర్మానికి కానీ వ్యతిరేకంగా మాట్లాడినా, ఏదైనా ఒక పసిపాపని అత్యాచారం చేసినా దానిని పదే పదే చూపిస్తూ టీఆర్పీ రేటు పెంచుకోవడానికి, వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేయటం మనం ప్రతిరోజు చూసి అసలు టీవీ అనేది అసలు లేకుండా ఉంటే బాగుండదనే పరిస్థితులు వాళ్ళు వచ్చాయి. నేనేమంటున్నానంటే మానవత్వం మంట కలిసిపోతుంది, మనిషి అన్నవాడే మాయమైపోతున్నాడు అనేటువంటి పాటలు కూడా మనకి వినపడుతున్నాయి. అలా అనడం చాలా పొరపాటు. కాయంకి ఒక సైడే మీరు చూపిస్తున్నారు, కాయంకి రెండవ సైడ్ కూడా చూపిస్తే ఇంకా మానవత్వం మంట కలిసిపోలేదు. మానవుడిలో మాధుడిని చూసుకునే సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి. అటువంటి మనుషులు కూడా నిష్కామంగా పనిచేస్తూ సమాజ హితం కోసం పనిచేస్తూ ఏ పేరు ప్రతిష్టలని కూడా ఆశించకుండా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సమాజానికి. అటువంటి వాళ్ళను కూడా పరిచయం చేద్దాం మనమని నేను సేవా పదం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరినీ నేనే స్వయంగా టీవీ మాధ్యమం ద్వారా పరిచయం చేయడం అనే కార్యక్రమాన్ని ఈ మధ్యన నేను మొదలుపెట్టి దాదాపు ఇప్పటికి 10 మందిని నేను పరిచయం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళని చూస్తే వాళ్ళని ప్రేరణగా తీసుకుని సేవా కార్యక్రమాలు మరికొంతమంది మొదలు పెడతారు. అలా కాకుండా చెడిపోయిన వాళ్ళని పదే చూపిస్తూ ఉంటే ఓహో సమాజం అంతా చెడిపోయింది కాబోలు, మనం మాత్రం బాగుపడితే ఏమి లాభం, నలుగురితో నారాయణ, మనం మాత్రం చేస్తే ఏమవుతుంది ఈ సమాజంలోని. ఆనాడు గంగాళంలో గనక అందరూ పాలు నీళ్లే పోస్తుంటే నేను మాత్రం పాలు పోస్తే ఎవరు చూస్తారు లేదు, అందరూ నీళ్లే పోసినట్టుగా ఉంటుంది సమాజం. అలా కాకుండా ఈరోజున మీరు ఇంతమంది కూడా మీ డిస్ట్రిక్ట్స్లో మీ బాధ్యతలను స్వీకరించి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ మీ జీవితాలను చరితార్థం చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది. నేను ఎక్కడ చదివాను 4 మాటలు నాకు చాలా నచ్చిన మాటలు మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. శివుడు నెత్తిన చేరినందుకు కాదు గంగ, అది భూమి మీదకి భగీరథిగా పారినందుకు దానికి పూజ్యత లభించింది. శివుడి నెత్తిన చేరి అక్కడ కూర్చుంటే ఎవరికి ఉపయోగం, అది భూమి మీదకి వచ్చి దాహార్తిని తీర్చినందుకు దానిని పూజిస్తున్నాం మనం గంగని. అలాగే బల అతి బల మంత్రాలుగా ఉండిపోయినందుకు కాదు, అది కోదండ విద్యగా మారి రాక్షస సంహారం చేసినప్పుడు దానికి యోగ్యత లభించింది. మంత్రంగా ఉండిపోతే ఏమి ఉపయోగం, దాన్ని ప్రయోగం చేసి దానివల్ల ప్రయోజనం చేసి సద్వినియోగం చేసినప్పుడు కదా దానికి యోగ్యత లభించేది. అలాగే విత్తనం పిడకలో దాగి ఉన్నందుకు కాదు, అది పైరుగా మొలకెత్తినప్పుడే దాని నాణ్యత తెలిసి వచ్చింది. అలాగే మేఘం గర్వంగా గర్జించినందుకు కాదు, అది వర్షంగా వర్షించినప్పుడే దాని యొక్క ఘనత తెలిసి వచ్చింది. అలాగే ఈ శరీరం జన్యువులను మోస్తున్నందుకు కాదు, రక్తదానం ద్వారా ప్రాణాలను ఇస్తున్నప్పుడే ఆ రక్తం యొక్క ధన్యత కూడా మనకు తెలిసింది. మనిషి కూడా అంతే ఇతరులకు సేవ చేస్తూ తాను సార్థకం పొందినప్పుడే మనిషి యొక్క జీవితానికి ఒక సాఫల్యత లభిస్తుంది. డబ్బు అంతే, పెంచుకుంటూ పోతే దాన్ని డబ్బు అంటారు, మా బాబురావు గారిలాగా పంచుకుంటూ పోతే దాన్ని సంపద అంటారు. పెంచుకుంటూ పోతే దాన్ని డబ్బు అంటారు, పంచుకుంటూ పోతే దాన్ని సంపద అంటారు. నీరు కూడా అంతే, నీరు కూడా నిల్వ ఉంటే ఏవైపు మురిగిపోతే అదే సెలయేరులా పారితే పంట చేలకు చేరిక మనకు ఆహారాన్ని ఇస్తుంది. అది మన పూర్వీకులు మన సనాతన ధర్మం ద్వారా మనందరికీ అందించినటువంటి గొప్ప సంస్కారం.
ఆత్మ విడిచిన దేహం అగ్నిహోత్రుడి పాలు, ఎదను కప్పిన వస్త్రం కాటి కాపరి పాలు, కొడుకు పెట్టిన కోడు కాకుల పాలు, నీవు చేసిన ధర్మమే నీ పాలు. ఇది వేదాల యొక్క సార. వేదాలు అందరికీ అర్థం కావు కాబట్టి ఉపనిషత్తులు వచ్చాయి. ఉపనిషత్తులు కూడా అందరు అర్థం చేసుకోలేరు కాబట్టి ధర్మశాస్త్రాలు వచ్చాయి. ధర్మశాస్త్రాలు కూడా అందరికీ అర్థం కావు కాబట్టి ఒక పద్యం రూపంలో, ఒక్క మాట రూపంలో మనకి వేదాంత సారాన్ని ఒక్క వాక్యంలో అందించినటువంటి ఘనత మన భారతీయులది, మన భారతీయులది. అందుకే ఆత్మీయ బంధులరా, మీరందరూ ప్రజ్ఞావంతులు, విద్యావంతులు, విజ్ఞానవంతులు, ఎందరో కొలువు తీరి ఉన్నారు ఇక్కడ. లీడర్షిప్ అని ఇందాక ఒక మాట మాట్లాడారు, నాకు చాలా నచ్చింది ఆ పాయింట్. ఇవాళ మన దేశంలో లీడర్షిప్ కొరబడిందండి, లీడర్షిప్ కొరబడిందండి. వీళ్ళు పోతే ఇంకెవరున్నారండి, వీళ్ళు లేకపోతే ఇంకెవరున్నారండి అనే క్వశ్చన్ మార్క్, హిమాలయం అంతటి క్వశ్చన్ మార్క్ మన ముందు ఎందుకు నిలబడి ఉన్నది? కాబట్టి మేధావులారా, ఆలోచించండి, ఆలోచించండి. ఇది చాలా గంభీరమైనటువంటి మాట. లీడర్షిప్ ఎదగనివ్వకుండా ఏం జరుగుతుందనే విషయాన్ని ఆలోచించండి. ఎందుకు జరుగుతుంది? ఎందుకు మనకు లాల్ బహదూర్ శాస్త్రిజీ పుట్టకపోతున్నాడు? ఎందుకు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్, మనకు గోపాలకృష్ణ గోఖలే, మనకు రుద్రమదేవి, మనకు ఝాన్సీ లక్ష్మి ఎందుకు ఈ దేశంలో ఇంకా రాలేకపోతున్నారా? వచ్చినా గిట్టనివ్వకపోతున్నారా? పుట్టినా పుట్టకుండా చంపేస్తున్నారా? ఒక్కసారి గంభీరంగా ఆలోచించండి. ఎస్, పుట్టిన గిట్టకుండా చేస్తున్నారు, పుట్టిన వాళ్ళని ఎక్కడికక్కడ చంపేస్తున్నారు. దేనితో చంపేస్తున్నారు? వాళ్ళని సుఖలాలసలో పడేసి, భోగలాలసలో పడేసి, వాళ్ళకి కావలసినవన్నీ ఉచితంగా ఇచ్చేసి, మీరు ఎన్నైనా మీరు ఎంజాయ్ చేయండి, మీకు బోలడానికి టీవీ ఛానల్స్ ఇచ్చాం, మీకు తాగడానికి కప్పులు పప్పులు అన్నీ మీకు ఇచ్చేసాం, అన్ని సౌకర్యాలు, ఆ సుఖంలో ఆ కామంలో పడి డొల్లిపోండి మీరు అని అందరికీ అన్నీ ఇచ్చేస్తే ఇదే నిజమైనటువంటి సుఖం అనుకుని అందులోనే ఓలలాడుతూ, అందులోనే తేలియాడుతూ ఇంకెవరున్నారండి? ఏం చేస్తామండి? ఉన్న విధవల్లో మంచి విధవని ఎన్నుకోవాలి, అంతకంటే ఏం చేస్తామండి? బిట్వీన్ ద బ్యాడ్ అండ్ వరస్ట్, వరస్ట్ కంటే బ్యాడ్ మెరుగుతుందని నీచ స్థితికి జాతిని దిగదార్చుకున్నాము అంటే, స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? స్వాతంత్రం వచ్చిన తర్వాత కుతంత్రం పెచ్చరిల్లి మన బిడ్డల్ని విదేశీ మానస పుత్రులుగా తయారు చేసుకుంటున్నాం మనం. మన అమ్మ మీద మనకు ప్రేమ లేదు, మన భాష మీద మనకు ప్రేమ లేదు, మన దేశం మీద మనకు ప్రేమ లేదు, మన సమాజం మీద మనకు ప్రేమ లేదు. ఎందుకు పుడుతున్నాం? ఎందుకు చచ్చిపోతున్నాం? ఎంత బాధగా ఉంటుందంటే, నాకు 5 రూపాయలకే భోజనం పెడుతున్నారని ప్రభుత్వం ఒక పథకాన్ని అక్కడ పెడితే, నేను మొన్నటి కారులో నుంచి వెళుతున్నాను యూసుఫ్ కూడా భోజనం పెడుతున్నాను, చదువుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు వచ్చి అక్కడ భోజనం చేస్తూ వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? ఒక పూట కలిసి వచ్చినా మనకి కలిసి వస్తుంది కదండి, అందుకే ఇక్కడికి వచ్చి తింటున్నాం. గుండెలు పిండేసైనా ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో ఒక భిక్షగాడు కూడా లేని నా భారతదేశంలో, ఒక్క దొంగ కూడా లేని నా భారతదేశంలో ఇంత కకృతికి ఎందుకు దిగజారుతోంది? ఈ చదువుకున్నటువంటి పెద్దవాళ్ళు ఎందుకు ఈ తప్పులు చేస్తున్నారని నిజంగా నేను బాధపడుతున్నాను ఆత్మీయ బంధువులరా. ఎందుకు ఇది, ఎందుకు జరుగుతుంది ఇది? మనల్ని ఆ విధమైనటువంటి భావజాలంలో పడవేసి, నెట్టివేసి మరొక నాయకుడిని తయారు కానివ్వకుండా చేయడానికి జరుగుతున్న కుట్రలు ఎన్నో జరుగుతున్నాయి ఆత్మీయ బంధువులారా. ఇది నిజం, ఇది నిజం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అందరికీ చెప్పండి. కొన్ని వేల సార్లు చెప్పాను, ఎందుకంటే రేపు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. జారు చక్రవర్తుల కాలంలో రష్యాని క్వీన్ కేథరిన్ ఒక మహారాణి పరిపాలిస్తూ ఉండేదిట. ఆమెలాగే పరిపాలిస్తూ ఇలాగే అందరినీ కూర్చోబెట్టుకుని, ఈ దేశాన్ని ఎప్పుడు నిరంతరము మనమే పరిపాలించాలి అంటే మనమేం చేస్తే బాగుంటుందో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి అయ్యా అని వాళ్ళకి సమయాన్ని ఇచ్చింది. వాళ్ళు రాత్రి తెల్లవారులు ఆలోచించారు, మరునాడు మళ్ళీ క్వీన్ దగ్గరికి వచ్చారు. అమ్మ, రాత్రి ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా మాకేమీ అర్థం కావడం లేదమ్మా, అదేదో మీరే సెలవు ఇవ్వండి అన్నారట. ఇందులో పెద్దగా సెలవు ఇవ్వడానికి, ఇందులో పెద్దగా ఉపాయం ఆలోచించడానికి ఏముందయ్యా? నేను ఆలోచించాను రాత్రంతా, ఒకటే చెయ్యండి మీరు, వీధి వీధికి పాఠశాలలు పెట్టండి, పాఠాలు మాత్రం అర్థం కాకుండా తయారు చేయండి, సిలబస్ను పెంచేయండి, గాడిద మోపడి పుస్తకాలు వాళ్ళకి ఇచ్చేయండి, అటెండెన్స్ వేసుకుంటే పాస్ చేసేయండి, అటెండెన్స్ వేసుకుంటే పిల్లవాడు ఇలాగ పాస్ అవుతున్నాడు కదా అని తల్లిదండ్రులు ఆనందంగా బ్రతికేస్తారు, పిల్లవాడు కూడా గ్రౌండ్కి వెళ్ళి హాయిగా ఆడుకుంటాడు. అమ్మా, మరి మానసిక వికాసం ఎలా పెరుగుతుందమ్మా ఈ విద్యా విధానం వల్ల అని అడిగారు.
మానసిక వికాసం పెరగకుండా ఉండేందుకే కదరా నేని విద్యా విధానం ప్రవేశపెట్టింది. మరి ఇంకా ముందుకెళ్ళండి, వాడవాడలో మీరు చుప్పగా క్లబ్బులు పెట్టండి, పబ్బులు ఓపెన్ చేయండి, సారా దుకాణాలు పెట్టండి, జ్యోతగృహాలు తెరవండి, అభిసారిక జ్యోతి చిత్ర లాంటి డిటెక్టివ్ లాంటి అశ్లీల సాహిత్యాన్ని బట్టీ కొట్టుల్లో వేలాడదీయండి. పక్కింటి మొగుడు ఎదురింటి పిల్ల ఏదో రకరకాలు వస్తున్నాయి కదా, ఏదో చెత్త సాహిత్యంతో కూడినటువంటి సినిమాలను కూడా వారానికి ఒకసారి విడుదల తీయండి. కామోద్రేకాన్ని ప్రేరేపించేటటువంటి చిత్రాలను తీయండి, నీలి చిత్రాలను పెంపొందించండి, ఇవన్నీ మీరు అనుసరించండి అయ్యా అని విధంగా ఉపాయం చెప్పి ఇవన్నీ చేసి ప్రజలందరికీ 14 ఏళ్ళు పరిపాలన. ఎందుకని? ఈజీ మనీలో పడిపోతాడు, కామేచ్ఛ సుఖేచ్ఛలో పడిపోతాడు, ఎక్కడో జోదమాడతాడు, పేకాడతాడు, 4 డబ్బులు తెచ్చుకుంటాడు, ఒక చెత్త సినిమాకి వెళ్తాడు, ఏదో ఒక విచార గృహానికి వెళ్తాడు. ఈ విధంగా తన తెలివితేటలు నిర్వీర్యం చేసేసుకుని వాడు పతనావస్థకు వెళ్ళిపోతాడు రా, అందులో పడేసేయండి. అప్పుడు ఈజీగా డబ్బులు సంపాదించడానికి అతడు మనసు ఉవ్వెళ్ళూరుతుంది, అప్పుడు తన బలహీనతను ఎన్కాష్ చేసుకోవడానికి ఇక మీరు బయలుదేరండి. 100 రూపాయలు వాడి చేతిలో పెట్టి ఒక సారా ప్యాకెట్ వాడికి ఇచ్చేస్తే ఇంకా అతని ఓటు మనకి కాక ఇంకెవరికి వేస్తారా, ఇది అనుసరించండి అని చెప్పింది క్వీన్ కేథరిన్. 14 సంవత్సరాలు పరిపాలించింది. అదే విధానాన్ని మనం కూడా అనుసరిస్తూ విద్యా విధానంలో మార్పులు తెచ్చుకోవడం లేదు. ఎందుకో తెలుసా? విద్యా ప్రమాణాలు పెంచడం అంటే పుస్తకాల బరువును పెంచడం అనుకుంటున్నారు. ఆ బరువు పిల్లవాడికి ఎక్కువవుతోంది, బోధించే గురువుకి ఎక్కువవుతోంది. అందుకనే వాడు డిప్రెషన్కి లోని, ఒత్తిడికి లోని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాడికి ఒక ప్రేమ స్పర్శ లేదు, ఒక అమ్మ స్పర్శ లేదు, ఒక అమ్మమ్మ ప్రేమ లేదు, అభిమానం లేదు, గురువుల యొక్క గాఢమైనటువంటి ప్రేమ కూడా లేదు. ఆత్మీయ బంధువులరా, విద్యావంతుల మీద ఇది నాలో కలుగుతున్న ఆవేదన నిరంతరము నాకు తపన ఇది. అరే, ఎటువంటి దేశం ఇది మన దేశం? ఆ బెబింగ్టన్ మెకాల్ ఏమన్నాడు, భారతదేశం అంతా శోధించాను, ఒక్క భిక్షగాడు నాకు కనపడలా, ఒక్క దొంగ కూడా నాకు తారసపడలేదే. వాళ్ళు 3 సూత్రాల మీద బ్రతుకుతున్నారు భారతీయులు. ఆత్మవత్ సర్వభూతాన్ని, అందరిలో దైవాన్ని చూసుకుంటారు వాళ్ళు. మాతృవత్ పరదానాశ్చ, ఇతరుల యొక్క భార్యను తల్లితో సమానంగా గౌరవిస్తారు. పరద్రవ్యాన్ని లోష్టవత్, ఇతరుల యొక్క సొమ్మను మట్టితో సమానంగా చూస్తారు భారతీయులు అని చెబితే, అలాంటి సూత్రాల మీద మనం బ్రతికితే, అలా బ్రతికి మన పూర్వీకులు, మన ఋషులు, మన తపస్సంపన్నులు వాళ్ళ శరీరాలను వేదికలుగా చేసుకుని ఇంతటి అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని, ఆ భరతముని వాళ్ళందరూ కూడా ఎంత తపస్సు చేస్తే అటువంటి నాట్యం, ఆ ప్రదర్శనలని మన ముందుకు ఎలా వచ్చాయి, వాళ్ళు చేసిన కృషి ఎటువంటిది, అలాంటివన్నీ కూడా మనకు అందిస్తే కామేచ్ఛ సుఖేచ్ఛ అనే రెండింటిలో పడిపోయి పోయిన చోట మనం వెతుక్కుంటూ మన జీవితాలను భ్రష్టత్వం వైపుకు తీసుకువెళ్తున్నాం. కాబట్టి మీరందరూ విద్యావంతులు, విజ్ఞానవంతులు. ఈ లైన్స్ క్లబ్లో ఈ సేవతో పాటు ఏదైతే మీరు పేదవాళ్ళకి ఇస్తున్నటువంటి సైకిల్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఆ సేవలో కూడా చేస్తూ మానవుడి యొక్క మైండ్ సెట్ను మార్చడానికి కూడా విశేషంగా కృషి చేయాలని నేను మనఃపూర్వకంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే చట్టాల వల్ల ఉపయోగం లేదు, ఆ చట్టాలని అమలుపరిచేటటువంటి పార్లమెంటులో ఎవరైతే కూర్చుంటున్నారో, ఎవరైతే అసెంబ్లీలో కూర్చుంటున్నారో, అటువంటి వ్యక్తి నిర్మాణం జరిగినప్పుడే ఒక బిపిన్ చంద్రపాల్, ఒక లాలా లజపతి రాయ్, ఒక లాల్ బహదూర్ శాస్త్రిజీ, ఒక దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఒక విజయలక్ష్మి పండిట్, ఒక సరోజినీ నాయుడు, వీళ్ళందరూ ఆనాడు చట్టసభల్లో కూర్చున్నప్పుడు ఎంత శోభాయమానంగా ఉండేది, వాళ్ళ ఆలోచనలు ఏ తీరుగా నడిచాయి, దేనికోసం మనకు స్వాతంత్రం తెచ్చారు వాళ్ళు, ఇలా కుతంత్రం పెంచదెలడానిక దేనికోసం స్వతంత్రం తెచ్చారు. అదే బాలగంగాధర తిలకిని, ఇంత ఉద్యమం చేస్తున్నారు కదా స్వామి, మీరు ఏ పోర్ట్ఫోలియో తీసుకోబోతున్నారు మీరు నడితే అని ఏం చెప్పాడు సమాధానం? నేను పోర్ట్ఫోలియో తీసుకోవడం ఏమిటయ్యా, నేను ఆ పూనాలను అంటే మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను, అందరూ నాయకులు అయితే నాయకులను తయారు చేయవద్దా, నేను కింగ్ మేకర్గా పనిచేస్తానని చెప్పాడు బాలగంగాధర తిలక్. కాబట్టి తల్లులు, మాత సమాజ నిర్మాత, ఈ బాధ్యత మన మీద ఉన్నదమ్మా. తొలి గురువు తల్లి ప్రతి ఇంటిలో కూడా, మనం కూడా ఈ ఆధునిక ప్రపంచంలో వస్తువులను పోగు చేసుకోవడంలో, విషయలంపటంలో చిక్కుకొని పోయి మన పిల్లలకి దశా దిశా నిర్దేశం చేసేటటువంటి స్థాయిలో లేకుండా కిట్టి పార్టీలని, ఆ పార్టీలని, ఈ పార్టీలని, ఆ ఫంక్షన్లని, ఈ ఫంక్షన్లని దయచేసి నన్ను క్షమించండి. మీ సోదరిని నేను, ఈ దేశాన్ని అమితంగా ప్రేమించే సగటు భారతీయ మహిళను మాత్రమే,
మన పిల్లలు ఏడిపోతున్నారో మనం పట్టించుకోవట్లేదు. పిల్లల్లో మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి. వాళ్ళని అడగండి, అద్భుతమైనటువంటి ఆలోచనలు మనకు అందిస్తున్నారు వాళ్ళు. గంపా నాగేశ్వరరావు గారికి తెలుసు, ప్రహ్లాద్ గారికి తెలుసు, ఇక్కడ ఉన్న మీ అందరికీ తెలుసు. ఒక్కసారి వాళ్ళ హృదయాన్ని కనుక మీరు టచ్ చేసి చూస్తే, వాళ్ళ దగ్గర కలిస్తే బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు పిల్లలు. ఊరుకోరా, ఏదో ప్రశ్నలు మనం కసరుకోకండి, వాళ్ళని చాలా బాగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఈ బాధ్యత వహించండి. ఈ సమాజ నిర్మాణంలో మన వంతు ఏం చేయగలగాలి? ఇక ముందు ముందు దరిద్ర మనల్ని క్షమించదు. మనం నింపుతున్న పొల్యూషన్ కానీ, మన మనసులో వస్తున్న కాలుష్యం కానీ, మనలో వస్తున్న కల్మషం కానీ, వీటన్నింటినీ కూడా ఇక భూమి భరించేట స్థితిలో లేదు. ఎప్పుడో ఒక రోజున బరస్ట్ అయిపోతుంది. అంతకుముందే మనం మేలుకుందాం. అలా కనుక మనం మేలుకోకపోతే, మై డియర్ ఫ్రెండ్స్, రేపు మన పిల్లలే మనల్ని మ్యూజియంలో పెట్టి ఇరుగోనండి మా పెద్దవాళ్ళు, కామన్ చేతిలో, అర్థం చేతిలో, స్వార్థం చేతిలో ఓడిపోయి మా పూర్వీకుల గురించి చెప్పలేదు, మా దేశం గురించి చెప్పలేదు, మా పెద్దవాళ్ళ గురించి చెప్పలేదు, మా మహర్షుల గురించి చెప్పలేదు, మాకు వేదాలంటే ఏమిటో కూడా తెలియకుండా వాదాలతో జీవించిన మా పెద్దలండేది. మనల్ని మ్యూజియంలో పెట్టకముందే మనం మేలుకోవలసినటువంటి అవసరం, కర్తవ్యం మనందరి మీద చాలా ఉన్నది. గవర్నర్ ప్రహ్లాద్ గారి పేరు నాకు చాలా నచ్చింది. ఆ ప్రహ్లాదుడు ఏం నేర్చుకున్నావురా చండామార్కుల దగ్గరికి వెళ్ళని హిరణ్యకశిపుడు అడిగితే, నాన్న చదువుల మర్మమెల్ల గ్రహించితి తండ్రి అన్నాడు. ఆ చదువుల మర్మమెల్ల నేను తెలుసుకొచ్చాను నాన్న అని చెప్పాడు. అటువంటి మర్మం అంతా తెలుసుకున్నటువంటి వాడి పేరు వారికి పెట్టారు. కాబట్టి గవర్నర్గా మీ అందరి యొక్క ప్రశంసలను, మన్ననలను అందుకుని ఈ అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాన్ని ఇంత అందంగా క్లాసిక్ గార్డెన్స్లో ఇంత క్లాసిక్గా మీరు ఏర్పాటు చేసుకున్నారు. మన భవిష్యత్తులో మన తరాలకి కూడా ఎంత క్లాసిక్గా వాళ్ళు పెరగాలి అంటే మనం కూడా వాళ్ళకి కావలసినటువంటి విలువలను మనం అందించాల్సిన అవసరం ఉంది. పిల్లలకి నేర్పవలసింది కేవలం అక్షరాలు మాత్రమే కాదు, కుటుంబ భాషను నేర్పించండి. పిల్లలకు తెలియవలసింది రూపాయి విలువ మాత్రమే కాదు, వాళ్ళకి తెలియవలసింది పడిపోతున్నటువంటి విలువలను గురించి కూడా తెలియచెప్పాల్సిన అవసరం నేడు చాలా 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 ఉంది. మన గుప్పెట్లోకి వచ్చేసిన ఒక బ్రహ్మ రాక్షసి దాని ముందే కూర్చుంటున్నారు అందరు. అమ్మల దగ్గర నుంచి, నాన్నల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, మనవడి దగ్గర, గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి కూడా దానికే బానిస అయిపోతున్నాడు. కాబట్టి అటువంటి ముగించేస్తున్నాను, అటువంటి ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా వారిలో పెంపొందిస్తూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటిది చాలా ఉంది. ఎందుకంటే సేవా సంస్థాపన అని మీరు అన్నారు కాబట్టి ఈ సేవతో పాటు ఈ మానసిక పరమైనటువంటి పరివర్తన తీసుకురావడానికి కూడా మనందరం కూడా కలిసి కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. మన క్లబ్స్ అన్నీ కనుక ఒకసారి కలిస్తే స్వామి వివేకానందుడు ఏమని పిలిపించాడు, లెట్ డౌన్ యువర్ కంఫర్ట్స్, యువర్ ప్లెజర్స్, యువర్ నేమ్ అండ్ ఫేమ్, ఈవెన్ యువర్ లైఫ్స్. డోంట్ కేర్ అండ్ వాట్ బ్యానర్ యు మార్చ్, డోంట్ కేర్ అండ్ వాట్ బీ కలర్ యు ఆర్. రండి, అందరి మంచితనాన్ని, అందరి యొక్క సామర్థ్యాన్ని ఒక వేదిక మీదకి తీసుకువస్తే మనం సాధించలేనిదేమి లేదని వివేకానందుడి యొక్క పిలుపుని అందుకుందాం. ఈ స్వతంత్ర దినోత్సవం తర్వాత నుంచి మన దేశంలో రావాల్సిన అనేక మార్పుల గురించి మనందరం కూడా కృషి చేద్దాం. ఒకళ్ళనొకళ్ళ చెవులు వణుక్కోకుండా, సణుక్కోకుండా మనమేం చేద్దాం, మనమేం చేద్దామని మనం కూడా ఉద్యుక్తులమైనప్పుడు, కర్తవ్యాచరణ, కర్తవ్య ఉన్ముఖమైనప్పుడు తప్పకుండా ఈ దేశం ఆ స్థానంలో అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. ఆ విశ్వగురు స్థానంలో మన భారతదేశాన్ని మనందరం కూడా నిలుపుకోవడానికి దగ్గర కృషి చేద్దామని చెప్పి ఈ రోజున ఇక్కడికి, అక్కడ జాంబియా జింబాబ్వే నుంచి చిట్టి గారు కూడా వచ్చారు. మా బావగారు, మా బ్రదరిలా కూడా జాంబియాలో ఫైనాన్స్ కంట్రోలర్గా పనిచేశారు. మా బంధువులు అనేక మంది జాంబియా అండ్ జింబాబ్వే వెళ్ళి అక్కడ కూడా వర్క్ చేసి వచ్చారు. వారిని ఇక్కడ చూడటంతో నాకు ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. కాబట్టి చిట్టి గారికి కూడా ఇక్కడ నుండి నేను నమస్కారం తెలియచేసుకుంటూ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియచేసుకుంటూ, మీకు వెన్నుదన్నుగా ఉంటూ మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకి దాతలు, వదానులైనటువంటి వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియచేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. Thank you very much, madam.